రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తున్న ఈ రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదా మా పార్టీ కానీ, ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే, ఒకవేళ కుదిరితే మళ్ళీ కలిసి రావాలి, మళ్ళీ కలిసి ఉండాలి. ఉమ్మడి రాష్ట్రం అయితే బాగుంటుంది. వీ ఓట్ ఫర్ ఉమ్మడి రాష్ట్రం. దానికోసం ఏ వేదిక దొరికినా కూడా మళ్ళీ కలవడానికైతే మా పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఓటు అదే వస్తుంది, అదే అడ్వకేట్ కూడా చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ప్లాట్ఫామ్ ఎక్కడ వచ్చినా అవకాశం వచ్చినా రాష్ట్రం ఏదైతే దురదృష్టకరంగా అన్యాయంగా మనం విభజన గురయ్యామనే భావన బలంగా అందరిలో ఉంది, మాలో ఇంకా బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా అది నమ్ముతున్నారు. సో మళ్ళీ గన ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే మొట్టమొదట వెల్కమ్ చేసేది, అందుకోసం ఒకవేళ అవకాశం ఉంటే ఎంతవరకైనా పుష్ చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం. ఆర్ విభజన హామీలు ఏమన్నా ఉన్నాయో అవన్నీ పూర్తి గతం నుంచి ఎప్పుడు రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో మరింత మెరుగైనవి ఇవ్వాల్సిన బాధ్యత ఆ రోజు రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ అంటే ఇప్పుడంటే అది పాపం దీంట్లో ఉంది. బీజేపీ ఆ రోజు ఫైట్ చేశామని చెప్తున్న బీజేపీ అధికారంలో వాళ్ళు చేయాలని గట్టిగా అడిగేది. అవసరమైతే దాంట్లో ఎంతవరకైనా అవకాశం ఉండి మనం లాగలిగితే పుష్ చేసేది మా పార్టీ, మా ప్రభుత్వం. అది అందుకు ఇది ఈ కేసు కూడా ఒక ఒక వేదికగా ఉపయోగపడితే, ఒక అవకాశంగా ఉపయోగపడితే దీంట్లో కూడా అంతే బలంగా కూడా ఆ ఆర్గ్యుమెంట్ వినిపిస్తాము, అన్యాయం జరిగింది అనేది ఎత్తి చూపిస్తాము. ఆ అన్యాయాన్ని వెనక్కు తిప్పగలిగితే అలాంటిది కావాలి, లేని పక్షంలో దాని సరిదిద్దనన్నా సరిదిద్దనే దాని మీదైనా గట్టిగా పట్టుబడతాం. ఆంధ్ర తెలంగాణ అనే ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయితా ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్లో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సుప్రీంకోర్టులో కేసు ఉండొచ్చు, ఇంకొకటి కార్యాచరణ న్యాయపరంగా ఇంకొక అంశాలు జరుగుతుండొచ్చు, కానీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా 2 రాష్ట్రాలు ఏర్పడి 2 ప్రజలతో ఎన్నిక కాబట్టి ప్రభుత్వాల మీద జరుగుతున్న సందర్భంలో మళ్ళీ తెలంగాణ మీద దాడి జరిగేటువంటి కుట్ర జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యల పట్ల. ఈరోజు ఆంధ్ర బాగుండాలి, తెలంగాణ బాగుండాలని కోరుకోవాలి తప్ప మళ్ళీ కలిపే ప్రయత్నం చేస్తే వైసీపీ అందుకు అనుగుణంగా ఉంది అంటే మళ్ళీ కూడా తెలంగాణ మీద రాజ్యాధికారం కొనసాగించాలనే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఏది ఏమైనా అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రాణ త్యాగాలకు అనుగుణంగా, అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో ప్రభుత్వం 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇలా సోదర భావంతో 2 రాష్ట్రాలు అభివృద్ధి జరగాలని కోరుకుంటాం తప్ప మళ్ళీ కలిసి ఉండాలి అనేటువంటి అంశంకు ఇక్కడ తావులేదు. ఆనాడు కూడా రాష్ట్ర విభజన జరిగినాడు ఆంధ్రాకి ఏం కావాలని ప్రభుత్వం అడిగితే ఏం చెప్పక ఆ రోజు కూడా అదేవిధంగా వ్యవహరించినారు. ఇలా మళ్ళీ వీలైనంత వరకు మీ రాష్ట్రాలు మీరు అభివృద్ధి చేసుకోండి. ఇలా వికేంద్రీకరణ పేరు మీద మీరు అక్కడ గ్రామ సచివాలయాలు పెట్టుకున్నారు, ఇక్కడ కొత్త జిల్లాలు కొత్త మండలాలు జరుగుతూ ఉన్నాయి, పరిపాలనా సౌలభ్యం జరుగుతూ ఉన్నది. లేదా ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఇలా అక్కడ ఒక ముఖ్యమంత్రి ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన విధంగా నూతన ప్రభుత్వాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా రాష్ట్రాల విభజన అనేటువంటి అంశం ఒక ముగిసిన అంశంగా మళ్ళీ కలవడం అనేటువంటి కొత్త వివాదాలకు కొత్త రాజకీయపరమైన అంశాలకు తెరదెచ్చే విధంగా రాజకీయ లబ్ధి కొరకు మాట్లాడుతున్న అంశంగా నేను భావిస్తున్నాను.